Wow, that was really, really great. Very Thank you so much, madam. Trailers. I wish our unit all the best, all the success, and especially to Charmi. Working with her was a pleasure. Hi, Charmi. Okay, thank you, madam. Thank you so much. Thank you, ma'am. Thank you so much. Charming girl, Charmi Mantra 2. ఈ ఆడియో లాంచ్ ఈ రోజు మనకు ప్రజెంట్ చేస్తున్నారు వీడియోకాన్ అండ్ పవర్డ్ బై కళామందిర్ అండ్ సెల్కాన్. సరే మరి ఈ ఆడియో లాంచ్ అంటే మంత్ర టూలో లిరిక్స్ అందించారు భాస్కర్ భట్ల గారు. సో ఆయన ఇక్కడ ఉన్నారు. సో భాస్కర్ భట్ల గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్ మా ప్రొడ్యూసర్స్ ని వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏ పాట రాస్తే ఆ పాట సూపర్ డూపర్ హిట్ పట్టిందల్ల బంగారం మన భాస్కర్ గారు. అరే వచ్చేస్తున్నారు చూసారా హీరో వాడ స్టైల్ ఐసే. సో మంత్రా టూ కి కరెక్ట్ యాప్ట్ రవి గారు సార్ మీ పెన్ మాట్లాడుతుంది మీకంటే ముందు మా అందరి చేత పాట పాడిస్తుంది మాట మాట్లాడించి పాట పాడిస్తుంది. సో మరి ఇవాళ మీరు మాట మాట్లాడి పాట పాడిస్తారా? పాట పాడించాక మాట్లాడితే బెటర్. లేదు సార్, సార్ మీరు కొంచెం ఒక ఫ్యూ వర్డ్స్. సార్ నాకు మంత్ర చాలాసార్లు చూశాను. మంత్రలో అంటే చాలా రైటర్స్కి నాలుగు పాటలు ఉంటాయి, ఐదు పాటలు ఉంటాయి, వాటిలో ఒక్కొక్క పాట ఒక్కొక్కరు రాస్తారు. అలాంటిది ఈ సినిమాలో ఉన్న ఒక పాట అది నేను రాయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాని మీదే ఫోకస్ అంతా ఉంటుంది. అలాంటి పాటకి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో అలాగా కష్టపడి ఇష్టపడి రాసిన పాట మంత్రలో. ఆ పాట ఎంత పాపులర్ అయిందో మహామహా, అంతకంటే మంచి పాపులర్ అవుతుంది. యాక్చువల్గా దీన్ని మేము జ్యోతిలక్ష్మి సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు పూరి గారితోటి సునీల్ మేము ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ట్యూన్ని జగన్ గారికి వినిపించడం జరిగింది సునీల్. సో అక్కడికక్కడే రఫ్గా కొన్ని లైన్స్ అనుకున్నాం. వచ్చాక మళ్ళీ దాన్ని కొంచెం చెక్కి కొత్త కొత్తగా రాసి రికార్డ్ చేయడం జరిగింది. డెఫినెట్గా చార్మి గారు మళ్ళీ ఉదయం కూడా చెప్పాను ప్రెస్ మీట్లో జ్యోతిలక్ష్మి. సో ఇది కూడా మళ్ళీ ఒక మంచి బ్యాంగ్తో రాబోతున్నారనడానికి ఇవన్నీ క్యూలో ఉన్నాయి సినిమాలు. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తీసుకురావాలి, అలాగే డైరెక్టర్కి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, ఈ నిర్మాత నాకు మంచి మిత్రులు వీళ్ళు. సో ఈ సినిమాకి రాయడం చాలా ఆనందంగా స్నేహపూర్వకంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సునీల్ చాలా అద్భుతమైన సాంగ్ ఇచ్చాడు. సో ఇలాంటి ఏదైనా మాట్లాడాలంటే పాట అయ్యాక మాట్లాడితే బాగుంటుందని నేను అనుకున్నా. అందుకే మరి సునీల్ గారిని కూడా పిలిచేద్దాం మనం. సో వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, యంగ్ జనరేషన్ కి ఒక సరికొత్త సెన్సేషన్ మ్యూజిక్ ని క్రియేట్ చేశారు సునీల్ కశ్యప్. సో లెట్స్ వెల్కమ్ సునీల్ కశ్యప్, హీరో ఆఫ్ టునైట్. అంటే మ్యూజిక్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ రోజు మన హీరో, ఎందుకంటే ఆడియో లాంచ్ కి మ్యూజిక్ డైరెక్టరే హీరో. సో సునీల్ కశ్యప్ గారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా మా ప్రొడ్యూసర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. ఓకే మరి సునీల్ గారు ఎన్నో మంచి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు అండ్ మంత్రా టూ, మంత్రా సాంగ్ చాలా పెద్ద హిట్, అందరికీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో మంత్రా టూ చేసేటప్పుడు మీకు ఏదైనా నర్వస్నెస్ కానీ ఏమైనా కొంచెం జిజక్ లాంటిది ఏదైనా ఉందా? నథింగ్ లైక్ దట్ అండి, నర్వస్నెస్ ఎక్కడ లేదు. నాకు బేసిక్గా కొండంత అండ పూరి గారు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ తర్వాత చార్మి గారు ఉన్నారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దామ్ ఐమ్ వాకింగ్, ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఏదున్నా 100% అక్కడే తేలిపోతుంది వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దే లైక్ ఇట్, ఐ డిడ్ ఇట్, లవ్ ఇట్, ఐ లవ్ ఇట్ అండి. ఐ లైక్ దిస్ సాంగ్ అలాట్. ఆల్ ది బెస్ట్ సార్ అండ్ కీప్ రాకింగ్. మరి ఇప్పుడు వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ చార్మింగ్ గర్ల్ చార్మి, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ మ్యామ్. సో మా ప్రొడ్యూసర్స్ ని వెల్కమ్ చెప్పండి. అభినయంతో కూడా అందరిని ఆకట్టుకున్న అందగత్తే మనందరికీ ఎంతో ఇష్టమైన బ్యూటిఫుల్ హీరోయిన్ చార్మి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మంత్రా సినిమాతో మనందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. మరొక్కసారి మనందరినీ అలా స్టాండ్ స్టిల్ లో ఉంచడానికి మంత్రా టూతో రాబోతున్నారు. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ బ్యూటిఫుల్ లేడీ, లేడీ ఇన్ బ్లాక్ టుడే. అండ్ మన ప్రొడ్యూసర్స్ గారిని సగౌరవంగా మన చామి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. సో చామి గారు, మీ ముగ్గురు కలిసి మన వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ జస్ట్ అలా టచ్ చేసి సాంగ్ లాంచ్ అని చెప్పండి, ఆ తర్వాత విల్ టాక్. అంతకుముందు నేను కొద్దిగా లిబర్టీ తీసుకొని ఐ వాంట్ టు షేర్ ఫ్యూ వర్డ్స్ విత్ ఎవ్రీ వన్ అండి. మంత్ర, ఫ్యూ ఇయర్స్ బిఫోర్ మంత్ర అని నా సినిమా రిలీజ్ అయింది అండ్ one of my biggest hits in my careers, idi mirandarki telusu, idi ichindi evaro kaadu meere naaku. Mantra release ayin tarvata naaku chaala offers vachinayi.
చాలా సినిమాలు చేశాను కూడా. చాలామంది నా దగ్గర వచ్చి అంటే నేను ఎంత ఎన్నిసార్లు నో ఇలాంటి సినిమా వద్దు, కొత్త కథ కొత్త టైప్ ఆఫ్ జానర్ చేద్దాం అని చెప్పినా కూడా చాలా చాలామంది స్టోరీస్ తీసుకొచ్చి నా దగ్గర వచ్చి లేదు మీరే చేయాలని చెప్పి అలాంటి చాలా సినిమాలు చేశాను. మంగళ వచ్చింది, కొన్ని హిట్స్ అయినాయి, కొన్ని ఫ్లాప్స్ అయినాయి. కానీ మంత్ర టూ టైటిల్ పెట్టి సినిమా తీయాలి, మీతోనే తీయాలి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసుకొచ్చారు. ఆ స్టోరీస్ని మంత్ర టూ టైటిల్ పెట్టి అఫీషియల్గా కొని మీతోనే చేయాలి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మంత్ర లాంటి సినిమాకి నాకు నంది అవార్డ్, ఫస్ట్ టైం బెస్ట్ యాక్ట్రెస్గా రావడం, అంత పెద్ద సోలో హిట్ రావడం వచ్చిన తర్వాత చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇదొక రెస్పాన్సిబిలిటీ, ఇదొక బర్డెన్. ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మంత్ర చూసిన తర్వాత సినిమా కానీ మహామహా సాంగ్ కానీ వేరే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు, చేస్తున్నారు కూడా. సో నేను అన్ని ఆఫర్స్కి రిజెక్ట్ చేసి ఎప్పుడు చేయలేదు. కమింగ్ టు అవర్ మంత్ర టూ, నా కథ చెప్పిన తర్వాత నా కథ నచ్చింది. మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్కి కూడా అదే మాట చెప్పాను, లేదండి ఈ టైటిల్ పెట్టి సినిమా చేయొద్దు, ఈ కథతో ఫ్రెష్ టైటిల్ పెట్టి సినిమా చేద్దాం అని చెప్తే వాళ్ళు లేదు మీరెందుకండి ఇలా చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పాను, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరా మంత్ర టూ టైటిల్ పెట్టి ఖచ్చితంగా హిట్ ఇవ్వగలరా, నా ఫ్యాన్స్ అడుగుతున్నారు, నా ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, నా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా మంత్ర టూ టైటిల్ పెట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయగలరా అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అవునండి మేము చేస్తామండి దేనికైనా రెడీ అన్నట్టు చెప్తే నేను మంత్ర టూ ఒప్పుకున్నాను. అండ్ సినిమా నేను షూటింగ్ చేశాను, దాని తర్వాత సినిమా యాక్చువల్లీ చూడలేకపోయాను మంత్ర టూ. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మన మంత్ర టూ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్, రేపు మంత్ర టూ పెద్ద హిట్ అయితే from my side a request to all my fans, full credit should be given to producer and the director. ade rep flop aithe evarni pattukovali adi kuda meeku telusu. Director emo na daggara vachi ee cinema ki mantra 2 director funny garu, ముద్దుగా ఫణి అని పిలుస్తాం, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు నా దగ్గర వచ్చి ఈ సినిమాకి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్లో హీరో లేడు, హీరోయిన్ లేదు, ఈ ఫిల్మ్లో దేర్ ఇస్ ఓన్లీ మంత్ర అని చెప్తే మళ్ళీ ఆయనకి ఐ యు రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అవునండి అని చెప్పారు. సో నేను ఈ సినిమాకి హీరో కథ, సినిమా ఆడితే ఈ కథ విచ్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ దానివల్లే ఆడుతుంది, ఆడకపోతే ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ విచ్ ఇస్ ద స్టోరీ ఆ స్టోరీ వల్ల ఆడదు. బట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎలా కాన్ఫిడెంట్గా ఉన్నారో నేను కూడా మంత్ర టూ మీద అలాగే కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా ఖచ్చితంగా నా ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది, ఫ్యాన్స్ అందరినీ హ్యాపీ, ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్.
అండ్ మహామహా సాంగ్ గురించి మాట్లాడితే ప్రెషర్ అంటే ఎలాంటి ప్రెషర్? ఫస్ట్ సాంగ్ వద్దు అనుకున్నాం, ఎందుకంటే కథా ఇఫ్ యు గో బై ద స్టోరీ అసలు ఈ స్టోరీలో సాంగ్ అవసరం లేదు. ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయి, కాంపాక్ట్గా క్రిస్పీగా సాంగ్ లేకుండా ఫాస్ట్ పేస్లో అసలు అలా వెళ్ళిపోదాం అని స్టార్ట్ చేస్తే మహామహా సాంగ్ లాంటి సాంగ్ ఉంటుందా లేదా, ఇదే క్వశ్చన్. నేను ఎక్కడ వెళ్ళినా మంత్రా టూ గురించి మాట్లాడితే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. సో బై డిమాండ్ బై అవర్ ఫ్యాన్ బై ఆల్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వెల్ విషర్స్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పెట్టడం జరిగింది. స్పెషల్ సాంగ్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యాం, కానీ అది మహామహా కన్నా పెద్ద హిట్ అవ్వాలి కదా, అదొక ప్రెషర్. మన సునీల్ కశ్యప్ లాస్ట్ 8 మంత్స్ నుంచి జ్యోతిలక్ష్మీస్ టీమ్ మైసెల్ఫ్ అండ్ సునీల్ కశ్యప్ వీఆర్ మూవింగ్ వెరీ వెరీ క్లోజ్లీ. అండ్ జ్యోతిలక్ష్మిలో లైక్ ఇవాళ మార్నింగ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ ద ఆసమ్ రెస్పాన్స్. సో సునీల్ కశ్యప్ హ్యాస్ డన్ సమ్ ఫెంటాస్టిక్ వర్క్ ఇన్ జ్యోతిలక్ష్మి. అండ్ భాస్కర్ గారు అయితే ఇట్స్ లైక్ దే బోత్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. సో అది చూసి నేను పూరి గారి దగ్గర వెళ్ళి మీరేమనుకోకపోతే నేను సునీల్ని స్టీల్ చేసి మంత్ర 2 కోసం కూడా తీసుకుంటాను ప్లీజ్ అంటే ఓకే అన్నారు. సో సునీల్ని అండ్ భాస్కర్ గారిని పట్టుకుని ఇంకా ప్రెషర్ మత్తు తీసుకుని వాళ్ళ హెడ్ పైన పెట్టేశారు. ఇంకా మహామహా కన్నా పెద్ద హిట్ అవ్వాలి నాకు తెలీదు. మా ప్రొడ్యూసర్స్ పైన ఎలా ప్రెషర్ పెట్టాను, బర్డన్ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద తోసేసాను, వీళ్ళ పైన రెస్పాన్సిబిలిటీ తోసేసాను. సాంగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్. లాంచ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఆ సాంగ్కి ఒక హుక్ లైన్ ఉంటుంది, అది నాకు చాలా 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 ఇష్టం. అండ్ లాంచ్ చేయలేదు కానీ దాని ముందు నేను ఎప్పుడు పాడను, నాకు పాడడం అంటే ఇష్టం లేదు, నాకు రాదు కూడా, బట్ ఎందుకు ఇవాళ అనిపిస్తుంది. సో నేను బట్ సునీల్ అండ్ భాస్కర్ గారు నాతో పాడితే ఓన్లీ ఆ హుక్ లైన్ పాడదాం. ఫుల్ హంగామా. ఓకే. హై హై రే హల్లో హల్లో హై టు టు హసీతో ఫసీ అంటే వాట్ టు డు, ఎంత అందం ఇచ్చేసావు ఓ మై గాడ్. తర్రా బూమ్ 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 తర్రా బూమ్ 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 తర్రా బూమ్ 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 తర్రా బూమ్ బూమ్ బూమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ అనదర్ వన్ స్మాల్ థింగ్, నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కువ మాట్లాడను, ఏదో థ్యాంక్స్ హెలో హెలో చెప్పి వెళ్ళిపోతాను, బట్ ఇవాళ ఎందుకో అన్నీ వస్తున్నాయి ఎమోషన్స్ బయటికి. అండ్ ఆ ఎమోషన్తోనే నేను మా అమ్మగారిని ఇవాళ ఈ ఫంక్షన్ తీసుకొచ్చాను. మా అమ్మని కూడా ఏ ఫంక్షన్కి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, చాలా తక్కువే, బట్ రేప్ మదర్స్ డే. సో ఈ సాంగ్ ఐ వాంట్ టు రిలీజ్ ఫ్రమ్ మై మదర్స్ హ్యాండ్ బికాస్ విషింగ్ హర్ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. సుర్జీత్ కౌర్. సుర్జీత్ కౌర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం సగౌరవంగా. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్ మ్యామ్. ప్లీజ్ మమ్మా ఆవు మమ్మా అంటే ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. చాలా 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 హోమ్లీ అండ్ షై, సో నాలాగా బిందాజ్ ఏం కాదు, బట్ దట్ సో నైస్. యాక్చువల్లీ రేపు మదర్స్ డే ముందే గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు షార్మి గారి మదర్కి. సర్ప్రైజ్ యాక్చువల్లీ మా అమ్మకి తెలియదు, ఊరికి చెప్పాను రండి మమ్మీ నాతో రండి మీరు ఆడియో ఫంక్షన్ కి అంటే తీసుకొచ్చాను. అండ్ సో మదర్ కి వెల్కమ్ షార్మి గారే చెప్తారు. మమ్మా హ్యాపీ మదర్స్ డే. దట్స్ సో స్వీట్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను దట్స్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. డాడీ ఏమో బాంబేలో కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో. సో అండ్ ఇవాళ మార్నింగ్ జ్యోతిలక్ష్మి ఫస్ట్ లుక్ లాంచ్ అయింది అండ్ ఈవినింగ్ మంత్ర 2 ఆడియో లాంచ్. దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఎనీ హీరోయిన్ దాట్ ఆల్సో
female oriented movies. I mean, this is like blessing for any heroine, and I thank my mom and my dad for that. So anduke this song I request to everyone, let my mom launch Tara Boom Boom song please. Okay amma please idhe me touch chese just boom boom song ani cheppandi mamma abhi touch karo aur bolo launch boom boom song. Hello, launch boom boom song. Wow. Let's have song please. Boom boom Tara Boom 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 Tara Boom Boom. I'm looking like a jabali taluku tulbule chamakku pulbule taluku milmili I'm looking like a jabali nadumu pullo na pundi